అదొక మారుమూల పల్లెటూరు ఆ ఊరికి చుట్టుపక్కల ఎటు చూసినా కిలోమీటర్ దూరాన ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఎంత కష్టమైనా పడవ ప్రయాణం తప్ప కార్లు బస్సులు ఆటోలు బైక్లు నడిచే రోడ్డు మార్గం అయితే లేదు రోడ్డు మార్గం వేయాలని ప్రయత్నించే ప్రతిసారి నది ఉన్నట్టుండి పొంగడం ఆ నీళ్ల తాకిడికి తట్టుకోలేక కట్టన వంతెన కూలిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకోవడానికని ప్రసాద్ అని ఒక ఇంజనీర్ ఆ ఊరికి వస్తాడు అదే పల్లెటూరులో కీర్తి బాలు అనే పేరు గల ఇద్దరు పేద పిల్లలుంటారు చేతనైన పని చేసుకుంటూ ఎవరైనా తలచి ఏమైనా పెడితే వాటిని తింటూ జీవిస్తూ ఉంటారు ఇద్దరు ఒడ్డున నిలబడి వచ్చే పడవల కోసం చూస్తూ ఉంటారు ఒక పడవ ఊరికి వస్తుంది ఆ పడవల నుంచి దిగిన ప్రసాద్ దగ్గరికి వెళ్లి ఆయన చేతిలో ఉన్న చిన్నపాటి సూట్ కేసును కీర్తి లాక్కొని తల మీద పెట్టుకొని ఎక్కడికి పోవాలి సే అని అడుగుతుంది ఇంకెక్కడికక్క సర్పంచ్ ఇంటికే రెండు రోజులుంటాడు తిరిగి వెళ్ళిపోతాడు ఇలాంటి పట్టణం బాబులు ఆయనింటికే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని అంటాడు బాలు కీర్తి కాసేపు బాలు కాసేపు ఇద్దరు ప్రసాద్ సూట్ కేసుని మోస్తూ అలా ముందుకు నడుస్తూ ఉంటారు ప్రసాద్ ఆ ఊరి గురించి ఆ ఊరిలో కడుతుంటే కూలిపోతున్న వంతెన గురించి ఏ విధమైన అనుమానం రాకుండా అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ప్రసాద్ పిల్లలతో పిల్లలు సర్పంచ్ ఇంటికి ఎంత సమయం పడుతుంది ఇంకొక పది నిమిషాలు పడుతుంది సార్ అని చెప్తుంది కీర్తి ఓ అవునా సరే అయితే నేను ఈ ఊరికి కొత్తగా వస్తున్న మనిషిని కాబట్టి అన్నిటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పండి అని అంటాడు ప్రసాద్ అయితే చెప్పినందుకు డబ్బులు ఇవ్వాలి మరి అని అంటుంది కీర్తి ప్రసాద్ ఇస్తానని చెప్తాడు కీర్తి బాలు ముందుకు నడుస్తూ ఆ ఊరి గురించి చెప్పడం మొదలు ప్రసాద్ శ్రద్ధగా వింటూ ఉంటాడు పది నిమిషాల తర్వాత తిరిగి అడుగుతాడు అంటే మీ అమ్మగారు మీకు చెప్పిన కథ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ప్రవహిస్తున్న నదిలో ఒక దేవత ఉంది కోపంగా ఉంది ఆ దేవతకి పండుగ చేయాలి తిరిగి ఆ దేవతకు గుడి కట్టించాలి అప్పుడే ఆ దేవత శాంతించి వంతెనని అడ్డుకోకుండా ఆశీర్వదిస్తుంది అంతే కదా అవును అంతే ఒకసారి చెప్పగానే భలే గుర్తు పెట్టుకున్నారు మీరు అని అంటుంది కీర్తి ఆ దేవుడు నాకు కొంచెం బుర్ర ఎక్కువగా ఇచ్చాడులే అందుకే నాకు ఎవరేం చెప్పినా నా మైండ్లో అలా ఉండిపోతాయి అని అంటాడు ప్రసాద్ కీర్తి బాలు మాటల్లో పడి ప్రసాద్కి మొత్తం చెప్పేశారు ప్రసాద్ని తీసుకెళ్లి ఆ ఊరి సర్పంచ్ క్రిష్టయ్యకు అప్పగిస్తారు ప్రసాద్ ఇద్దరికి కలిపి ఇరవై రూపాయలు ఇస్తాడు అక్కడి నుంచి కీర్తి బాలు వెళ్లిపోతారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి ప్రసాద్ ఊరి వాళ్ళని కలిసి మరి కాస్త విషయాలను తెలుసుకుంటాడు ఇది ఇలా ఉండగా ఒక రోజున సర్పంచ్ కిష్టయ్య పెద్ద మనుషులు రాధయ్య శంకరయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం వింటాడు అప్పుడు రాధయ్య నది తల్లి కూడా ప్రశాంతంగా ఉండాలంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయాలి ఇద్దరు పేద పిల్లలైన కీర్తి బాలుని సజీవ జల సమాధి చేయాలి అది విని షాక్ అవుతాడు ప్రసాద్ వద్దని వాదన చేస్తాడు అప్పుడు రాధయ్య ఇలా అంటాడు చూడు బాబు నువ్వు బంధువుగా వచ్చావు బంధువుగా తిరిగి వెళ్ళి నీకు మంచిది మాకు మంచిది ఇలా మా ఊరి విషయాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు అందుకు ప్రసాద్ నేను చేస్తుంది మంచిది కానప్పుడు మీరు చేస్తున్నది మంచిదని మీరే అనుకుంటున్నారా ఎవరు అలా చెప్పారు లేకపోతే ఏ నది తల్లి పేద పిల్లల్ని తన కోసం జలసమాధి చేయమని చెప్పింది అలా ఎందుకు కోరుకుంటుంది అందుకు శంకరయ్యా చూడుబాబు పిల్లల్ని జలసమాధి చేసేది మా ఆనందం కోసం కాదు పారుతున్న నది నుంచి కొన్ని సంకేతాలు వస్తాయి అవి నీలాంటి వాడికి అర్థం కావులే దయచేసి మా పని మమ్మల్ని చేసుకునివ్వు ప్రసాద్ ఏమి మాట్లాడకుండా ఆ విషయంగా అక్కడి నుంచి కీర్తి బాలు ఉంటున్న చిన్నపాటి లాంటి ఇంటి దగ్గరికి వస్తాడు వాళ్ళకి విషయం చెప్పి అక్కడి నుంచి పారిపోమ్మని అంటాడు అందుకు కీర్తి బాలు ముందుగా బాధపడినా ఆ తర్వాత ఇద్దరిని వేరు చేయకుండా కలిసి జలసమాధి చేస్తారని తెలిసి సంతోషపడతారు అప్పుడు కీర్తి సార్ మమ్మల్ని వేరు చేయకుండా ఎక్కడికి పంపించినా వెళ్ళిపోతాం ఈ ఊర్లోనే కాదు సార్ ఈ లోకంలో నుంచి కూడా వెళ్ళిపోతాం ఇంతలో బాలు కూడా అవును సే నేను లేకుండా ఉండలేను నేను లేకుండా అక్క ఉండలేదు మమ్మల్ని మన్నమైనా కలిసి తీసుకుంటేనే మేము నవ్వుతూ వెళ్ళిపోతాం ఎంత చెప్పినా ఈ పిల్లలకి అర్థం కావడం లేదు అని వాళ్ళని రక్షించాలని ఇద్దరిని ఎత్తుకుని పడవ వైపు పడుగులు తీస్తూ ఉంటే అది చూసిన ఊరి పెద్ద మనుషులు అడ్డుకుంటారు ప్రసాద్ని బాగా కొట్టి ఒక గదిలో బంధించి కీర్తి బాలు అనే పేద పిల్లల్ని కాళ్లు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఓ రాత్రివేళ నదిలోకి విసిరేస్తారు నది లోపల అడుగున పడిపోయిన కీర్తి బాలుకి బంగారంతో మెరుస్తున్న అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం కళ్ళు తెరుస్తుంది అంతే కీర్తి బాలుని చేతుల తాళ్లు ఊడిపోతాయి వెంటనే కీర్తి బాలు దండం పెడతారు అప్పుడు దేవత మీ ఊరి సమస్య తీరాలంటే నన్ను కరిగించి బంగారంతో వంతెన కట్టండి మీ ఊరికి ఎలాంటి ప్రమాదం ఉండదు జరగదు అని చెప్తుంది ఆ మాట విని కీర్తిబాలు సంతోషపడి ఆ దేవత విగ్రహం పట్టుకుని నీళ్ళల్లో నుంచి పైకొస్తారు నీళ్ళల్లో నడుచుకుంటూ వస్తారు ప్రసాద్కి విషయం చెప్తారు ప్రసాద్ అప్పుడు తానొక ఇంజనీర్ పరిచయం చేసుకుని పక్కాగా వంతెన ప్లాన్ గీస్తాడు అందరికీ చెప్తాడు అది అందరికీ నచ్చుతుంది కీర్తి బాలు అమ్మవారి విగ్రహాన్ని కరిగించి ఆ బంగారంతో వంతెన కడతారు సర్పంచ్ చేత ఓపెనింగ్ చేయిస్తారు అప్పుడు సర్పంచ్ పేద పిల్లల బంగారు వంతెన ఈ ఊరికి ఒక గొప్ప అలంకారం వాళ్ల ధైర్య సాహసాలకు ఈ ఊరు ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఈ సందర్భంగా నేను కీర్తి బాలుని దత్తత తీసుకుని ఉన్నతగా చదివిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి కీర్తి బాలుని తన ఇంటికి తీసుకెళ్తాడు సర్పంచ్ ఒకానొక ఊరిలో బాలు కీర్తి అని పేద అక్క తమ్ముళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడే అమ్మా నాన్నను పోగొట్టుకుని అడుక్కుని తిని బతకడం అలవాటు చేసుకున్నారు ఎప్పుడు ఆకలైతే అప్పుడు చిప్పలు పట్టుకుని వెళ్ళి అడుక్కునేవాళ్ళు అప్పుడు ఎవరో ఒకరు పెట్టేది ఏదైనా సరే ఇద్దరూ కలిసి తినేసి ఆడుకునేవాళ్ళు రాత్రి అయిందంటే చాలు ఎక్కడో ఒకచోట కాసింత చోటు చూసుకొని అక్కడక్కడ చినిగిన దుప్పటి కప్పుకొని పడుకునేవాళ్ళు ఒక రోజున రాత్రి ఏడు గంటల సమయం బాలుకి బాగా ఆకలిగా ఉంది తట్టుకోలేకపోతున్నాడు నాలుగు గంటలకి ఒక హోటల్ వాడు ఇచ్చిన రెండు సమోసాలు తిన్నాడు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆకలిగా లేకుండే దాంతో ఏమి అడుక్కుని పెట్టుకోలేదు ఇప్పుడు ఆకలవుతుంది అక్క నాకు బాగా ఆకలవుతుంది అయ్యో అవునా తమ్ముడు నేను రాత్రి కోసం ఏమీ దాచిపెట్టలేదు తమ్ముడు పద వెళ్ళి అడుక్కుందాం ఈ రాత్రి పూట బాగుండదేమో అక్క మనం బంధువులం కాదు తమ్ముడు బాగుండదేమో అనుకోవడానికి వాళ్ళం అన్ని వేళలా అందరింటికి వెళ్ళి అడుక్కునే హక్కు అధికారం రెండూ మనకున్నాయి ఈ రాత్రిపూట పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకక్క మరి ఇలాగే ఆకలంటూ అరిచే పేగుల్ని జోకుడుతూ పడుకుంటావా ఏంటి వామ్మో నా వల్ల కాదక్క ఒక అరగంట నుంచే అవి నా మాట వినడం లేదు ఇక రాత్రంతా నా అంటే దాదాపు పది గంటల సమయం నా వల్ల కాదు రాత్రంతా వాటి గోల భరించేదానికంటే ఎవరో ఒకరి తిట్లు చివాట్లు కొంచెం నయమే తమ్ముడు బాలు చెప్పింది విని చిన్నగా నవ్వుకొని చేతిలో చిప్పలు పట్టుకుని అడుక్కోవడానికి ఒక ఇంటికి వెళ్లారు తలుపు కొడుతూ ఉంటారు కాంతమ్మ వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా అడుక్కు తినే పిల్లలు కీర్తి బాలురు కనిపిస్తారు ఎక్కడా లేని కోపం వస్తుంది కాంతమ్మకి అదే పనిగా తలుపు కొడుతుంటే నా మనవడు హరీష్ వచ్చాడేమో అనుకున్నాను కానీ మీలాంటి అడుక్కు తినే పేద పిల్లలు వస్తారని అనుకోలేదు మీరు అనుకోలేదు కాబట్టి మేము వచ్చామమ్మగారు అడుక్కు తినే పిల్లలం పేద పిల్లలం మా తమ్ముడికి బాగా ఆకలిగా ఉందండి ఏదైనా మిగిలింది పెట్టండి అని అడుగుతుంది కీర్తి అయినా నాకు తెలియకడుగుతాను ఇదేమైనా మీ అమ్మగారు ఇల్లు అనుకుంటున్నారా లేకపోతే మీ నాన్నగారి ఇల్లు అనుకుంటున్నారా ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు తలుపుల్ని కొడతానే ఉంటారు బుద్ధుండాలి అడుక్కుని తింటున్న అన్నమే కదా మీరు తినేది గడ్డేం కాదు గదా ఆ మాటలకి అక్క తమ్ముడికి చాలా బాధేసింది కళ్ళ వెంట నీరు దారగా కారుతూనే ఉన్నాయి మా దగ్గర మీ తల్లిదండ్రులు ఏదో సంపాదించి పెట్టినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడొస్తారు ఏదో ఇస్తేనే గానీ ఎల్లరు పిల్లలనే కారణం చేత కొట్టకుండా వాతలు పెట్టకుండా వదిలిపెడుతున్నాను మరొకసారి నాకు ఈ చుట్టుపక్కల కనిపించారంటే అప్పుడు కాళ్ళు రెండు విరక్కొట్టి ఇప్పుడు పేదవాళ్లే అప్పుడు అవిటి వాళ్ళని కూడా చేస్తాను ఎలాండే ఇక నుంచి ఆ మాటలకి బాధపడుతున్న బాలు బాగా ఆకలిగా ఉంది మేడం ఎలాగూ ఇన్ని మాటలు అన్నారు కదా ఏదైనా పెట్టండి బాగా ఆకలిగా ఉంది మేడం కళ్ళు ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా ఏదైనా బుద్ధిగా పని చేసుకొని బతకొచ్చు కదా అని తిట్టి లోపల నుంచి రెండు వేడి వేడి చపాతీలు తీసుకొచ్చి విసిరేస్తుంది వాటిని తీసుకుని అక్కడి నుంచి రోడ్డు మీదకొచ్చి చోట కూర్చొని ఆ చపాతీలు తింటారు ఆ తర్వాత చినికిపోయిన దుప్పటి కప్పుకొని పడుకుంటారు మరుసటి రోజున నిద్రలేచిన అక్క తమ్ముడు వెచ్చని సూర్యకిరణాలు మీద పడుతూ ఉండగా సూర్యుణ్ణి చూస్తూ ఉంటారు సరే అక్క నువ్వు చెప్పినట్టుగానే పని చేసుకుంటూ బతుకుదాం మనకి ఎవరు ఎక్కడుంటారు అవన్నీ నేను చూసుకుంటాను బాలు ఇక నుంచి మనం పని చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతోనే బతకాలి అని తమ్ముళ్ళు నిర్ణయించుకొని పని కోసం వెతుకుతూ ఉంటారు దారిని వెళ్లే వాళ్ళని అడుగుతూ ఉంటారు ఎవరు పనులు ఇవ్వరు బాధగా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడే అటుగా పకోటి బండిని నెట్టుకుంటూ వీరయ్య ఆ చెట్టు దగ్గరికి వస్తాడు కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు పాపం తాతొక్కడే పని చేసుకోలేక అలసిపోతున్నాడని గమనించిన కీర్తి ఇలా అడుగుతుంది తాత మేము మీ దగ్గర పని చేస్తాం మాకు జీతం డబ్బులిస్తావా పైసల కంటే ముందు పని అడుగుతున్నావు వృద్ధిలోకొస్తారు పిల్లలు సరే పదండి ఈ నుంచే ఈ క్షణం నుంచే మనం పనిని మొదలు పెడదాం అని వీరయ్య తాత చెప్పగానే కీర్తి బాలు ఇద్దరూ కలిసి ఆ పకోడి బండిని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి రోడ్డు పక్కన ఆపుతారు వీరయ్య వేడి వేడిగా పకోడి తయారు చేస్తూ ఉంటాడు బాలు ఉల్లిపాయల్ని కట్ చేస్తూ ఉంటాడు పకోడి తినడానికి ఆ బండి దగ్గరికి వచ్చేవారికి పకోడీని పెట్టి ప్లేట్స్ని అందిస్తూ ఉంటుంది కీర్తి ఆ తర్వాత వాళ్ళు తిని వెళ్లిపోయిన గిన్నెల్ని కడుగుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి వీరయ్య దగ్గర పేద పిల్లలైన కీర్తి బాలు పూర్తిగా పకోడి చేయడం నేర్చుకుంటారు కీర్తి బాలు వీరయ్యకు అతని భార్య సుజాతకు బాగా నచ్చుతారు వాళ్ళతో ఉండిపోమ్మని అడుగుతారు అందుకు కీర్తి బాలు సరేనని అంటారు ఇక ఆ రోజు నుంచి వీరయ్య సుజాత కీర్తి బాలు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది రోజు పకోడి బండి తీసుకుని వెళ్లడం వివిధ రకాల పకోడీలు వేడివేడిగా వేసి అమ్మడం తిరిగి రాత్రయ్యాక ఇంటికి రావడం నలుగురు కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు కొంతకాలానికి వీరయ్య అతని భార్య సుజాత ముసలివాళ్లు కావడంతో మంచాన పడతారు అప్పుడు వీరయ్య కీర్తి బాలు మమ్మల్ని తీసుకెళ్లి ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్పించండి మాకు మాత్రం ఎవరున్నారు తాత మిమ్మల్ని తీసుకెళ్లి అనాథ ఆశ్రమంలో చేర్పించడానికి అయినా మేం మిమ్మల్ని మంచిగా చూసుకోవడం లేదా తాతయ్య అని అంటుంది కీర్తి అలా కాదమ్మా అలా అనడం లేదు మా సొంత పిల్లలైనా మమ్మల్ని ఇలా మీలా చూసుకునే వాళ్లే కాదు మీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు మమ్మల్ని అని అంటుంది సుజాత ఆ మాటలు విని కీర్తి బాలు వాళ్ళకి సేవ చేసుకుంటూ జీవితంలో విజయం సాధిస్తారు